పూజా మందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్ళి నదుల్లో పారేస్తున్నారు. నేను పత్రికల్లో చదివిన వార్త, ఎంత దుర్మార్గం. ఎందుకంటే దేవుడు ఫోటో ఎక్కడా పారేయకూడదు, ఎందుకంటే నదిలో పారేస్తావా, నది లోకుగా ఉందా, నది అంటే ప్రతి చెత్త పట్టుకెళ్ళి అందులో పారేయడానిక. దేవుడు ఫోటో కదా అనర్థం, అది అర్థం కాదా, అర్థమా కాదా, ఫ్రేమ్ ఉందా లేదా, ఆ అర్థం పగిలిపోతుందా లేదా లోపల, చేపలు ఎలా తింటాయండి, చేపలు పైనుంచి అద్దాలు ఎలా పడుతూ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్ కారణంగా రంగురంగులుగా కనపడుతూ ఉంటే అదేదో జీవ జంతువులు అనుకుని పట్టుకుంటే కదా, మరి ఆ చేపలను చచ్చిపోతే ఎవరిదండి ఆ పాపం. పూజామందిరంలో ఫోటోలు అధికమైనాయండి, ఒక ఫోటో వచ్చింది ఇంకో ఫోటో తీశారు, తిడుచు ఓ మూల పెట్టండి, ఎవరికైనా ఇవ్వండి, ఎవరు వద్దని చెప్పారనుకోండి, కట్టకట్టి మీ ఇంట్లోనే ఓ పక్కన పెట్టండి, నష్టమా? తర్వాత తరాల వాళ్ళు చూసుకుంటారు. లేదు, పాత ఫోటోలు తీసుకున్న వాడికి ఇచ్చేసేయండి, ఫ్రేమ్ తీసేసి వాడుకుంటాడు, కొంపలేం అంటుకుపోవండి, అవేమి కాశీలో శివలింగాలు కావు, అంత బిల్డప్ ఇవ్వక్కర్లేదు వాటికి. మనకి ప్రతిదానికి ఇంత బిల్డప్ ఇచ్చేస్తాం, జీవితంలో మాత్రం నీ తక్కలేదు, మనకి శుభ్రంగా మింగేస్తాం, వందల కోట్లు మింగేస్తాం, అనుమానం వేళ ఎవడాస్తేనే కనిపిస్తే ఆక్రమించాడు.